గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటిలోని ఏ భాగాలు ఎవరికి సంబంధించినటువంటి భాగాలు అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఇంటి యొక్క ఈశాన్య భాగం ఎప్పుడూ కూడా ఇంటి సంతానానికి సంబంధించిన విషయం, తర్వాత 1, 2, 5 సంతానాలకు సంబంధించిన విషయం. కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో దోషం ఉంటే ఎవరైనా సరే సంతానాలు ఎవరైనా ఇబ్బంది పడవచ్చు. అందులోనూ కూడా ప్రత్యేకంగా 1, 2, 5 సంతానాలు ఎక్కువగా ఇబ్బందులకు గురి కావచ్చు. తర్వాత ఇంటి యొక్క తూర్పు భాగం, ఈ ఇంటి యొక్క తూర్పు భాగంలో దోషాలు ఉండటం వల్ల ఇంటి యజమాని తర్వాత కుమారులు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉండవచ్చు. తర్వాత ఇంటి యొక్క ఆగ్నేయ భాగంలో దోషం ఉండటం వల్ల 2వ సంతానం, 6వ సంతానంతో పాటు ఇంటి ఆడపిల్లల నుంచి సమస్యలు, ఇటువంటి అన్ని అంశాలు మనకి ఉంటుంటాయి. తర్వాత దక్షిణ భాగంలో దోషాలు ఉండటం వల్ల ఇంటి పెద్దకి సంబంధించి, తర్వాత ఇంటి యజమానికి సంబంధించి, మొదటి సంతానానికి సంబంధించినటువంటి దోషాలు మనం చూస్తూ ఉంటుంటాం. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇంటి పెద్ద వేరు, ఇంటి యజమాని వేరా అనేటువంటి డౌట్ రావచ్చు. కుటుంబాన్ని పోషించేటువంటి వ్యక్తి ఇంటి యజమాని. ఇంటి యజమానికి కూడా సలహాలు ఇస్తూ అతన్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తుండేటువంటి వ్యక్తి ఇంటి పెద్ద. కాబట్టి ఈ రెండిట్లో మనం ఈ చిన్న డిఫరెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంటి పెద్ద వేరు, ఇంటి యజమాని వేరు. కాబట్టి తండ్రి కొడుకు, తండ్రి రెస్ట్ తీసుకుంటూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ, కొడుకు సంపాదిస్తూ ఆ కుటుంబాన్ని జరుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ తండ్రి ఇంటి పెద్ద అవుతారు. ఎవరైతే సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఇంటి యజమాని అవుతాడు. కాబట్టి ఈ చిన్న లాజిక్ని గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత నైరుతి భాగం వచ్చేసి ఇంటి యజమాని, తర్వాత 1వ సంతానం కుమారులు సంబంధించినటువంటి భాగం. ఇక్కడ 1వ సంతానం కుమారులు అనేటువంటి డౌట్ కూడా మీకు రావచ్చు. మీకు అంటే నైరుతిలో దోషం ఉన్నప్పుడు ప్రథమ సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా సరే, స్త్రీ పురుషుల్లో ఎవరైనా సరే 1వ సంతానం ఇబ్బందులు పడుతూ ఉండవచ్చు. తర్వాత నైరుతిలో దోషాలు ఉండటం వల్ల కుమారులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంటాయి. తర్వాత పడమర భాగం వచ్చేసి ఇంటి యజమానురాలు పెద్ద కుమార్తె ప్రథమ సంతానం. కాబట్టి పడమరలో దోషాలు ఉన్నప్పుడు ఇంటి యజమానురాలకు సంబంధించినటువంటి సమస్యలు, తర్వాత పెద్ద కుమార్తెకి సంబంధించినటువంటి సమస్యలు, ప్రథమ సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటుంటాయి. వాయువ్య భాగంలో వచ్చేసి 2వ సంతానం, 5వ సంతానం, 6వ సంతానానికి సంబంధించిన సమస్యలు, అదేవిధంగా ఇంటి ఆడపిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటుంటాయి. ఉత్తర భాగంలో ఇంటి యజమానురాలు 2వ సంతానం, తర్వాత 2వ కుమార్తెకి సంబంధించినటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఈశాన్య భాగం, తూర్పు భాగం, దక్షిణ భాగం, నైరుతి భాగం ఎప్పుడు ఎక్కువ శాతం ఇంటిలో ఉన్నటువంటి యజమాని మీద, తర్వాత ఇంటి యొక్క సంతానంలో అయినటువంటి మగ సంతానం మీద ఎక్కువ రిజల్ట్ అనేది చూపిస్తుంటుంది. ఆగ్నేయ భాగం, పడమర భాగం, వాయువ్య భాగం, ఉత్తర భాగం ఎప్పుడు కూడా ఇంటి యజమానురాలు ఆడవారికి సంబంధించి, కోడళ్ళకు సంబంధించి ఎక్కువగా రిజల్ట్స్ చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఆగ్నేయ భాగం, వాయువ్య భాగం ఎప్పుడు కూడా దాదాపుగా ఈక్వల్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. తర్వాత ఇంటి యొక్క ఈశాన్య భాగం, నైరుతి భాగం ఎప్పుడు కూడా ఈక్వల్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. దక్షిణ భాగం, తర్వాత తూర్పు భాగం ఎప్పుడు కూడా ఈక్వల్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. పెద్ద తేడా ఏమి ఉండదు. మీరు గమనించుకున్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో తూర్పులో ఉన్నటువంటి దోషాలకి, దక్షిణంలో ఉన్నటువంటి దోషాలకి రిజల్ట్స్ దాదాపుగా మ్యాచ్ అవుతుంటాయి. అదేవిధంగా ఈశాన్యంలో ఉన్న దోషాలకి, నైరుతిలో ఉన్న దోషాలకి కూడా దాదాపుగా మనకి ప్రాబ్లమ్స్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. అట్లాగా
అదేవిధంగా వాయువ్యోన దోషాలకి, ఆగ్నేయంలో దోషాలకి దాదాపుగా అన్నిటికీ సంబంధించి కూడా ఎక్కువగా మ్యాచ్ అవుతుంటాయి. కాబట్టి వీటన్నిటిలో మనకి ఏ ఏ భాగంలో ఎవరికైతే దోషం ఉంటుందో ఆ దోషానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువగా కూడా, ఇక్కడ మీకు మెన్షన్ చేసినటువంటి వ్యక్తులు ఎక్కువగా కూడా ఇబ్బందులు పడటానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.